హైదరాబాద్ లోని నాచారంలో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాన్ ను కేటీఆర్ పరిశీలించారు. కేసీఆర్ నాయకత్వంలో సుమారు 4000 కోట్లు ఖర్చు చేసి నగరంలో ఎస్టీపీ ప్లాంట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్ లో వచ్చే ప్రతి చుక్క మురికి నీటిని శుద్ధం తర్వాతే మూసీలో కలపాలనే ఉద్దేశంతో ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు కేటీఆర్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేసీఆర్ గారు మరి మూసీని బాగు చేయాలని ఒక మంచి ఆలోచన చేసి మూసీ కింద నల్లగొండకు నీళ్లు పోయేది కానీ హైదరాబాద్ లో నాలాలో వచ్చే ఈ మురికి నీళ్లు కానీ దానివల్ల ఉత్పన్నమయ్యే ఆరోగ్య సమస్యలు కానీ భవిష్యత్తులో మీకు ఉండొద్దు అన్న ఉద్దేశంతో చాలా చక్కగా ఆలోచన చేసి మరి మాకు ఒక టాస్క్ అప్పచెప్పింది. ఏమని, నేను మున్సిపల్ మంత్రిగా ఉన్నా కాబట్టి మీరు హైదరాబాద్ మొత్తం భారతదేశంలో కాదు దక్షిణాసియాలోనే మొట్టమొదటి నగరం కావాలి, 100% మురికి నీటిని శుద్ధి చేసే మొదటి నగరం కావాలని చెప్పి దానికోసం ప్రత్యేకంగా 4000 కోట్ల రూపాయలు బడ్జెట్ నుంచి కేటాయించి భారతదేశంలోనే అతి పెద్ద ఎస్టీపీ ఎక్కడ ఉంది అంటే ఇవాళ ఇగో ఎల్బీ నగర్ నియోజకవర్గంలో 320 MLD ప్లాంట్ మూసీ కౌతల్ దిక్కు మొన్ననే సుధీర్ రెడ్డి గారు పోయిన ఆదివారం పోయి అక్కడ అందరం కూడా చూసి వచ్చినాం. పక్క జీవితాల పక్కకు అంబర్పేటలో రేపో మాపో పోతాం ఆడికి కూడా 300 MLD ప్లాంట్ అక్కడ కట్టినాం. అట్లా మొత్తం హైదరాబాద్ లో కేసీఆర్ గారి నాయకత్వంలో దాదాపు 1250 MLD కొత్త ప్లాంట్లు 3866 కోట్లు ఖర్చు పెట్టి కట్టినాం. ఎందుకు కట్టినాం ఇదంతా, ఎందుకంటే హైదరాబాద్ లో వచ్చే ప్రతి మురికి చీటి మురికి నీటి చుక్క మూసిలకు పోయే లోపల ఇట్లా తయారు చేసి శుద్ధి చేసి కిందికి పంపాలన్న ఉద్దేశంతో ఇన్ని పైసలు ఖర్చు పెట్టి ఇవన్నీ కూడా కట్టినాం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ సెటార్లు వేశారు. దానికి సంబంధించిన కామెంట్స్ ఇప్పుడు చూద్దాం. 4 ఏళ్ళు ఉండాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే ప్రజలు ఇచ్చింది 5 ఏళ్ల కోసం అవకాశం. మనం కూడా తప్పు పట్టదు, ప్రజాస్వామ్యంలో ఇదే ప్రజలు మాకు 10 ఏళ్ళు ఇచ్చారు, వాళ్ళకి 5 ఏళ్ళు ఇచ్చారు. ఎప్పుడన్నా అన్న ఒక యాద పెట్టుకోవటం, చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది, గాడిదని చూస్తేనే గుర్రం విలువ కూడా తెలుస్తుంది. అందుకే పక్క వీళ్ళు 4 ఏళ్ళు ఉండాలి, ప్రజలతో చీ అనిపించుకొని మళ్ళా 20 ఏళ్ళు వీళ్ళ ముఖాలు చూడని పరిస్థితి వస్తుంది మీరు చూడరు. ఎందుకంటే వీళ్ళకి నడపస్తలేదు. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు రేవంత్ రెడ్డి గారు కొత్త రికార్డు సృష్టించిండు. పోలీసు వాళ్ళు అనుకుంటారు, కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటారు. ఇంతకంటే విచిత్రమైన ప్రభుత్వం నేనైతే చూడలేదు. ఇంకా ఈ 4 ఏళ్ళు ఎన్ని చిత్రాలు చూడాలని చూద్దాం.